నావా న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట తిరుపతి లడ్డూలతో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత డిక్లరేషన్ సమర్పించారా? రోజుకు 3 లక్షల పైగా తిరుపతిలో లడ్డు ప్రసాదాలు విక్రయాలు జరుగుతున్నాయి. హెరిటేజ్ నెయ్యి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డు వివాదం. తమ్ముంటే చంద్రబాబుకు చీటింగ్ జడ్జితో గాని విశ్రాంతి జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. చంద్రబాబుతో జత కట్టామని జనసేన నాయకులు ఆందోళన చెందుతుంటే బీజేపీ నాయకులు ఏడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదు. తిరుపతి లడ్డుపై విమర్శలు చేసింది తప్ప. మరి లోకేష్ అనేటువంటి వాడు మీ అబ్బాయేనా అని అడుగుతున్నాను. ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు. ఆ ట్వీట్ లో మరి అందులో ఉన్నటువంటి మరి ఏదైతే అధికారులు చూసినటువంటివి మేము పక్కన పెట్టాం, అవి ఇందులో కలపలేదని చెప్పి లోకేష్ గారు ట్వీట్ ఇచ్చారు. మరి ఆయన కూడా ట్విట్టర్ లో మరి ట్వీట్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవడం అంటే మీరు భయపడిపోతూ ఉన్నారు. అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మరి మహాపద ముక్కల వాడు కదా, దేవుడు కదా, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ముక్కుబడి చెల్లించుకుందామని చెప్పి వస్తే ఆయన ముక్కుబడి దగ్గర దరిదాపులు కూడా ముక్కుకొని ఇవ్వట్లేదు. మరి అలాగే మేము అడుగుతున్నాం, లోకేష్ గారు మీ బిడ్డగా ఈ రాష్ట్ర మంత్రిగా ఉండి మరి అక్కడ ప్రసాదాల్లో ఎటువంటి తప్పు జరగలేదనేటువంటి మాట, అధికారుల ట్యాంకర్లు కలపలేదని ఆయన ట్వీట్ లోనే ఇచ్చిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని మళ్ళీ కలిపేశారని మీరు చెప్తున్నారు అంటే